అందరికి నమస్కారం. ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. మీరు లేదంటే నేను లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్. ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన స్పెషల్ గెస్ట్కి, ముజి గారికి, సురేష్ గారికి, సునీల్ గారికి, బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ, విశ్వక్సన్ ఆల్సో థ్యాంక్ యూ. మామూలుగా తెలుగు సినిమాలు అంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి బౌలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్దవంశీ గారు సినిమాలు, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు, మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు, ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాము. అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నాకోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకు అని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో ఫైట్ లేదు, సాంగ్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా? ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు, ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి, ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవండి అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. ప్రశాంత్ చెప్పినట్టు, యునో, యూ స్టాప్, యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా, అలాంటి ఒక సినిమా అది 96. ఆ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, బ్యూటిఫుల్ సినిమా. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్. ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ 5 times నేను ఏడాను. ఇట్స్ సో ఎమోషనల్. ఇట్ ఇస్ నాట్ సాడ్నెస్, అది సాడ్నెస్ కాదు, ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్, ఊపిరిలో ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ సినిమాలో ఉంది. సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను, సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. రోలెక్స్ గారు చదివారు, అన్నయ్యకి చాలా నచ్చింది. అన్నయ్య అడిగారు, ఇలాంటి స్క్రిప్ట్స్ మీకు మాత్రం ఎలా దొరుకుతుందిరా అని అడిగారు. ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది, రెండు ఈక్వల్ క్యారెక్టర్, ఊపిరిలాగే ఇంకో క్యారెక్టర్ ఉంది, అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో జరిగిందన్నారు. సార్ అని చెప్పి, ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్, మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు, మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను. నా చైల్డ్హుడ్ మొత్తం విలేజే జరిగింది అన్నారు. సో ఐ వాస్ షాక్డ్. సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము. పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి, ఫుల్ నైట్ షూటింగ్, ఖైదీలాగే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు షూటింగ్ జరిగింది. ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్. రామగోపాల్వర్మ గారు ఒక రోజు చెప్పారు, గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తీ, అది హ్యాపెన్స్ అన్నారు. అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్. ఒక్కరోజు కూడా ఈ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నాము, ఓ 10 pages డైలాగ్, ప్రతి సీన్లో 10 pages డైలాగు. ఆ డైలాగ్ చూసాక ఎలా మనం చెప్పబోతున్నామని ఆలోచించలేదు. ఇట్ జస్ట్ ఫ్లోడ్. ఎవ్రీ షార్ట్ వాజ్ సింగిల్ టేక్. ఎవ్రీబడి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. అలా ఒక సినిమా మొత్తం వాజ్ సో హ్యాపీ టు డూ ఇట్. అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం, ఇప్పటి వరకు మనం ఆ విలన్గా చూసాం కదా, రోజాల ముందు చూసాము, అందరు అమ్మాయిలు ఇలాంటి నాకు ఒక పెళ్ళికొడుకు కావాలని చెప్పారు. అది మనకే ప్రాబ్లం, మనకే తెలుసు అది. కానీ ఆ తర్వాత విలన్గా పరిచయం అయ్యారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆయనకి. బట్ ఈ సినిమాలో మళ్ళీ వేరే ఒక సైడ్, ఇప్పటి వరకు మనం చూడలేక ఒక సైడ్, ఒక కమల్ హాసన్ గారు చేసే లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు. సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనకు ఇచ్చారు ఈ సినిమాలో. ఆ తర్వాత గోవింద్ వసంత్ ఆ మ్యూజిక్, ఇప్పటి వరకు లవర్స్ అంటే ఆ సినిమా సాంగే పెట్టుకున్నారు అందరూ గర్ల్ ఫ్రెండ్స్కి. అలాంటి మ్యూజిక్ ఇచ్చే గోవింద్ వసంత్ ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. బికాస్ సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోతుందని తెలియదు. ఆ ఎమోషన్కి తగ్గట్టు బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్, వెరీ క్లోజ్ ఫిల్మ్. నేను చెప్పినట్టు ఎమోషన్స్ గురించి, అమ్మ నాన్న ఎమోషన్స్ మనం చూసాము, ఆ తర్వాత చెల్లి ఎమోషన్స్ చూసాము, బ్రదర్స్ ఎమోషన్స్ చూసాము, కజిన్స్ ఎమోషన్స్ గురించి ఇప్పటివరకు మనం చూడలేదు.
మన అందరూ ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి పెరిగేవాడు, మన కజిన్స్ గ్రూప్ ఉన్నాయి, కానీ వాళ్ళు చూడడం లేదు, ఇప్పుడు కుదరలేదు, మనం బిజీగా ఉన్నాము, ఫోన్లో బిజీగా ఉన్నాము, లైఫ్లో బిజీగా ఉన్నాము, కానీ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని, చైల్డ్హుడ్ కజిన్స్ని మనం ఇప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసాక ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ దేర్ కజిన్స్, ఎవ్రీబడి విల్ కాల్ దేర్ అత్త పిన్ని కానీ యూనో బామ్మని కాల్ చేసి మాట్లాడే ఎమోషన్స్ తప్పకుండా వచ్చాయి. అలాంటి ఒక వెరీ క్లోజ్ టు హార్ట్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ వి రియలీ రియలీ హ్యాపీ టు బ్రింగ్ ఇట్ టు యూ. నేను ఫస్ట్ ఆలోచించాను ఇలాంటి సినిమాలు చూస్తారా, నచ్చుతుందా, ఎప్పుడు యాక్షన్ సినిమానే చూస్తున్నారే అని. బట్ అమ్మతో, యూనో, విత్ యువర్ వైఫ్, విత్ యువర్ సిస్టర్, విత్ ఎవ్రీబడి అట్ హోమ్, వెన్ యూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఐ థింక్ యూ విల్ లవ్ దిస్ ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్స్, టీజర్ రియాక్షన్స్ చూసాక మనకి టికెట్స్ అడగడం ఎవరిని చూస్తే అందరూ అత్త వాళ్ళు కానీ, యూనో, ఆల్ ఓల్డ్ మదర్స్, ఎవ్రీబడి వాంట్స్ టు వాచ్ దిస్ ఫిలిం. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా మనకు డిస్ట్రిబ్యూట్ చేసే సురేష్ గారు, సునీల్ గారికి పెద్ద థ్యాంక్స్. వాళ్ళు వచ్చి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని అడిగేటప్పుడు నాకు షాక్ అయింది, సార్ ఈ సినిమాలో యాక్షన్స్ కావాలా, యాక్షన్స్ లేదు, డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ లేదు అని చెప్పాము. స్టిల్ దే సెడ్ నో సార్, ఇది స్పెషల్ సినిమా నాకు తెలుసు అని చెప్పారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరేం చెప్పబోతున్నారు? 27th దేవారా రాబోతుంది, నా బ్రదర్ సినిమా రాబోతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ తారక్ ఫ్యాన్స్కి, ఐఎమ్ విషింగ్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి, 6 ఇయర్స్ తర్వాత ఒక సోలో సినిమా రాబోతుంది అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నాకు తెలుసు. అది ఒక వార్ఫేర్ లాంటి ఒక పెద్ద సినిమా, మనదేమో ఒక సిరిమల్లి చెట్టులాగా ఒక స్మాల్ సినిమా అని చెప్పవచ్చు. బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ డన్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. సో ఐఎమ్ షూర్ 28th ఈ సినిమా కూడా మీరు చూస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్, యూ విల్ రియలీ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రేమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు అస్, వీ రియలీ ఎంజాయిడ్. శ్రీదివ్య చాలా స్పెషల్ అమ్మాయి, ఇది ఇప్పటి వరకు ఒక 10 ఇయర్స్ అమ్మాయిలాగే ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటివరకు నవ్వడం మాత్రమే నేను చూశాను, ఫస్ట్ టైం నా మాట్లాడడం చూస్తున్నాను. ఐ వాజ్ షాక్డ్ విత్ శ్రీదివ్య. ఒకసారి ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది, చాలా హెల్ప్ జరుగుతున్నాయి, సడన్గా ఒక 10 లాక్స్ యాక్టర్ అసోసియేషన్ అకౌంట్కి వచ్చింది. ఎవరు పంపించారని చూస్తే శ్రీదివ్య అని పెట్టే నేమ్ వచ్చింది. శ్రీదివ్య, వీ జస్ట్ లవ్డ్ యూ అట్ దట్ మూమెంట్ ఈవెన్ మోర్. యునో యువర్ కైండ్నెస్ వాజ్ సో గుడ్, ఐ హవ్ నెవర్ మెన్షన్డ్ ఇట్ బిఫోర్. మీకు నచ్చుదో ఏమో నాకు తెలీదు, బట్ ఇక్కడ చెప్పాలి అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. పీపుల్ లవ్ టు వాచ్ యూ ఆన్ స్క్రీన్. ఐఎమ్ హోపింగ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ ప్రశాంత్, ఆ స్క్రిప్ట్ నాకు నచ్చిందమ్మా, నేను చెప్పాను ముందు. వీల్ వర్క్ ఇట్ అవుట్. ఆ ఎనర్జీ కానీ, ఆ కాన్సెప్ట్స్ కానీ, ఇట్స్ రియలీ సూపర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. లకిన్, థ్యాంక్స్. మాస్ ఫిల్మ్ రాకేంద్, థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ బ్రదర్, యూ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ద ఫిల్మ్స్. సో వీ ట్రస్ట్ యూ అండ్ లీవ్ ఇట్ టు యూ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ కంగో వస్తుందమ్మా, నవంబర్ 14th అనౌన్స్ అయిపోయింది. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. బట్ థ్యాంక్ యూ. బట్ దాని ముందు సత్యం సుందరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ డైలాగ్ అమ్మా, ఏ డైలాగ్? ఊప్రియా ఊప్రియలో ఏ డైలాగ్ ఉంది? నాకు ఇప్పుడు గుర్తు రాలేదు, మీకు చాలా గుర్తులో ఉందో ఏమో. మీనాక్షి, నీలాంటి ఫిగర్ లేదే, నువ్వు కత్తిలా ఉంటావు. సో వంశీ గారు ఎప్పుడు నేను హైదరాబాద్ ల్యాండ్ అయినా ఫస్ట్ కాల్ చేయడం నా డైరెక్టర్ వంశీ గారికే. సో వంశీ, థ్యాంక్ యూ ఫర్ ఊపిరి. ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఊపిరి తర్వాత ఐ థింక్ సత్యం సుందరం ఇస్ గోయింగ్ టు బి అనదర్ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ మంజుషా గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ లవ్. నా ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ద డాన్స్ క్రూ ఆల్సో, ద కొరియోగ్రఫీ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రెసెంట్ మీడియా వాళ్ళు, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫిల్మ్. మళ్ళీ యాక్షన్ సినిమాలు నేను చేస్తున్నాను, దాని ఉంది. బట్ ఇలాంటి సినిమా దొరకడం చాలా కష్టం. ఎలా 96 మీకు అనిపించిందో, మళ్ళీ క్లోజ్ టు హార్ట్ ఒక బ్రీజ్ లాగా ఇంకో సినిమా రాబోతుంది, చూడండి. థ్యాంక్ యూ కార్తి గారు. ఇంకొక ఆనవాయితీ మిగిలిపోయింది మనం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేది, దట్ ఈజ్ మీ మాటల తర్వాత మీ పాట వినడం. ఈసారి ఇక్కడ ట్రైలర్లో కూడా చూ, ఎనీ సాంగ్, ఎనీ సాంగ్, తెలుగు సాంగ్, ఎనీ సాంగ్.
ఇది ఇది ఆనవాయితీ అన్నమాట, ప్రతిసారి మనకి మిస్ చేయొద్దు. వీళ్ళు డైలాగులు అయితే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పాత పాట ఒకటి ఉంది, ఈ సినిమా కూడా 90s సినిమా లాగా ఉండదు కాబట్టి. అతే నీవు అతే నేను అతే గీతం పాడన, అతే నీవు అతే నేను అతే గీతం పాడన, కలైనా కదైనా కలులలో చూడన. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే సూపర్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ని 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 డిమాండ్లు రామీవి? 10 రోజుల్లోపు ఉండే మాత్రం తెలుసు కదా, వెళ్ళే ముందు ఏం చేశానో తెలిసేది కదా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. వన్ లాస్ట్ ఫోటో.